యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ, క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈరోజు వచ్చి మనం ఈ ఎపిసోడ్లో మొత్తం కూడా కాటన్స్ ఏనండి, అన్నీ కొన్నేమో పల్లవి కాటన్స్ ఉన్నాయి, కొన్నేమో మనకి మల్మల్ కాటన్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని అయితే కొంచెం జరీతో ఉన్నాయి కూడా ఉన్నాయి. మోస్ట్లీ అండి పిచ్చివాయ్ ప్రింట్స్, తర్వాత కలంకారీ ప్రింట్స్ ఉన్నాయండి, అన్ని రకాలు అన్నమాట. ఫస్ట్ అండి ఇది మల్మల్ కాటన్లో 675లోనండి, ఇంతకుముందు చాలా రిలీజ్ చేసాము. ఇది శారీ వచ్చి 675 అండి ఇది, కానీ చాలా బాగుందండి. నేను కూడా తీసుకున్నాను ఒక చీర ఇది లాస్ట్ టైమ్. మొత్తం బటర్ఫ్లై ప్రింట్ అండి, డార్క్ నేవీ బ్లూ బటర్ఫ్లైస్ అన్నమాట అన్నీ, అలాంటి చాలా బాగుందండి. పైన కింద వచ్చేదానికి మనకి చెక్స్ వస్తాయన్నమాట అంతాను, నేవీ బ్లూ విత్ లైట్ ఒకలాంటి క్రీమ్ కలర్ అన్నమాట, ఇది కూరలాగా ఉంది. ఓకేనండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఈ శారీస్కి బ్లౌజెస్ మాత్రం లేవని నేను అనుకుంటున్నాను, బట్ ఎవరికైనా కావాలంటే మాత్రం కొలిచి తీసుకోవాలండి. ఇదండి చాలా హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోవచ్చండి, నాకు ఎందుకంటే ఎక్కువ హైట్ ఉన్నట్టు కనపట్లేదు. ఎక్కువగా అంటే 5'7", 5'8", 5'9", 5'10" అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఆలోచించి తీసుకోండి. చీర నచ్చితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పైన అటాచ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట, ఎందుకంటే ఎక్కువ పొడవు కనపట్టాల చీర నాకైతే. కానీ బ్యూటిఫుల్ ఇది ఉందండి, మెటీరియల్ అయితే చాలా బాగుందండి, చాలా రిలీజ్ చేస్తాం వీటిలో మేము. కట్టుకుంటే ఇలా ఉంటుందండి శారీ. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 6, ఒక నిమిషం చెప్తాను, 675 అండి శారీ కాస్ట్ వచ్చి మనకి. ఇప్పుడు వచ్చి మనకి 850లో చూపిస్తున్నానండి. ఇదన్నీ కూడా అది మల్మల్ కాటన్ అండి, ఇది కూడా మల్మల్ కాటన్ అండి. మనకి చాలా బాగున్నాయండి, ఆరెంజ్కి సట్ బ్లూ అండి, పైన కింద కూడా బోర్డరు అంత క్రీమ్ కలర్తో మనకి ఇది ఇచ్చాడనమాట, కూర కలర్తో డిజైన్ ఇచ్చాడు. మొత్తం ఫిషెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట ఇవి. దీంట్లో బ్లౌజ్ ఉందండి, ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్, బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకి విడిగా ఇస్తున్నాడు. ఒకసారి మేము ఓపెన్ చేస్తే విడిగా ఉంది, ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. కూర మీద మనకి హాఫ్ వైట్ మీద బ్లూతో ఇచ్చాడనమాట మనకి, అంటే ఎక్కువగా బోర్డర్ ఏదో వస్తుందో అదే ఇస్తున్నాడు అనమాట మనకి. ఆరెంజ్ విత్ సర్ప్లూ అండి, ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్, పైన కింద కూడా బోర్డర్ ఉందండి, మోర్ దాన్ 3-3.5 ఇంచెస్ బోర్డర్ ఉందండి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి, ఆరెంజ్ అండి, చక్కటి ఆరెంజ్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం కూడా ఫిష్ డిజైన్ ఉంది, ఫిషెస్ ఉన్నాయి, ముగ్గు డిజైన్ ఉంది, కొన్ని ఐడిల్స్ కూడా ఉన్నాయండి, అమ్మాయి బొమ్మలు కూడా ఉన్నాయి, రకరకాలుగా ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చండి మనకి 850 అండి, మల్మల్ కాటన్ అండి ఇది, 120 థ్రెడ్ కౌంట్ మల్మల్ కాటన్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్, మీకు కావాలంటే గంజి పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇలాగే కట్టేసుకోవచ్చు. విత్ బ్లౌజ్ శారీ అండి, శారీ కాస్ట్ వచ్చి 850 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఓన్లీ తెలంగాణ మాత్రం 80 రూపీస్ అండి. ఫైవ్ నెంబర్స్లో బుక్ చేసుకోండి, నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే విత్ పిన్ కోడ్ అదే రోజు నేను డిస్పాచ్లో పెడతానండి. ఓకేనా, అండ్ ఇది కూడా మల్మల్ కాటన్ అండి, 850 శారీ కాస్ట్ వచ్చి చక్కటి ఒకలాంటి బ్రౌన్ అండి ఇది, బ్రౌన్ విత్ మనకి మెహందీ గ్రీన్ ఇచ్చాడనమాట. శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ బాగుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ అండి, అంత స్టైప్స్తో ఇచ్చాడు పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, పైన కింద కూడా బోర్డర్ ఉందండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ అంతా కూడా ఇలా డిజైన్ ఇచ్చాడనమాట, అంటే మనకి కొంచెం లీవ్స్ లాగా ఇచ్చాడనమాట, ఆకుల్లాగా ఇచ్చి ఆకుల్లో డిజైన్స్ ఇచ్చాడు. అయిపోయింది.
కటకుటి రకంగా ఉందండి. పైకు పైన ఒక 2.5 ఇంచెస్ బోర్డర్ ఉందండి. కిందికి వెళ్ళేటప్పటికి కొంచెం పెద్దగిచ్చాడు అనమాట. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉందండి. మెటీరియల్ మాత్రం చాలా వెయిట్లెస్గా ఉందండి. మల్మల్ కాటన్ కదండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. ఇది వచ్చేసారా, ఇది మనకి బ్లౌజ్ పీస్ చక్కగా డిజైన్తో ఇచ్చాడనమాట. పళ్ళు ఏది ఉందో బ్లౌజ్ పీస్ కూడా అదే ఇస్తున్నారండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. శారీ కాస్ట్ వచ్చి మనకి 850 అండి. ఇది వచ్చేటప్పటికండి మనకి ఇంక్ బ్లూ ఆర్ ఇండిగో బ్లూ అనొచ్చండి. దాని మీద చక్కటి పింక్తో ఇచ్చాడు, చాలా బాగుందండి. చాలా బాగుంది డిజైన్ కూడా, డైమండ్ డిజైన్ వచ్చింది అంతాను. చీర ఊడిపోయింది అన్నమాట. దిస్ ఇస్ పండు పట్టు అండి, చాలా బాగా ఇచ్చాడు. పింక్ అండ్ వైలెట్ వైట్తో వచ్చిందన్నమాట. శారీ అంతా ఇట్లా ఉంటుందండి. ఫ్రంట్ అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. పైన కింద పింక్ బోర్డర్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, పింక్తో ఇచ్చాడు అనమాట. ఈ డిజైన్లో ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా ఇచ్చాడు. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. శారీ కాస్ట్ వచ్చి మనకి 850 పడుతుందండి. ఇది కూడా 850 మల్మల్ కాటన్నేనండి. ఇది కూడా ఒక రకమైన బ్లూ అవుతుందండి. బ్లూ మీద మనకి డక్స్ అండ్ పిచ్చుకలు ఏనుగులు అట్లా అంటే మనకి ఇదండి కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చాడనమాట. చిన్న చిన్న బొమ్మలు బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మొత్తం ప్రింటేనండి. చిన్న చిన్న డక్స్ ఇచ్చాడు, ఎలిఫెంట్స్ ఇచ్చాడు, ప్యారెట్ ఇచ్చాడు, ఇట్లా చిన్న చిన్నగా ఇచ్చాడు అనమాట అంతాను. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ డక్స్ అవే ఇచ్చినట్టున్నారండి. రన్నింగ్లోనే ఉందండి బ్లౌజ్, చూసి తీసుకోండి ఓకేనా. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉందండి. శారీ మొత్తం డిజైన్ ఇట్లా వచ్చిందన్నమాట. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ అండి, సేమ్ రన్నింగ్లోనే ఇచ్చాడు అనమాట. చాలా వెయిట్లెస్గా ఉందండి. మల్మల్ కాటన్ కదండి, బాగుంది మెటీరియల్ అయితే బాగుంది. చక్కటి కలర్, ఎన్ని కలర్స్ ఉందో చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 850 పడుతుందండి. దాంట్లోనే మల్మల్ కాటన్లోనే ఇది మనకి చక్కటి యెల్లో అండి. యెల్లోకి వైలెట్ ఇచ్చాడు అన్నమాట. లీఫ్ డిజైన్ వచ్చింది, బాగుంది ఇది. కింద పైన బార్డర్ ఇచ్చాడండి వైలెట్, చక్కటి వైలెట్ కలర్ రంగు లాగా ఇచ్చాడనమాట. ఎల్లోకి
బాగుంది. లీఫ్ డిజైన్ ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏది ఇస్తాడో ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ ఫుల్ ప్రింట్ ఇచ్చాడు అన్నమాట. బ్లౌజ్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఎల్లో కలర్తో వస్తుందన్నమాట. చాలా బాగుందండి, మెటీరియల్ అయితే చాలా బాగుందండి. శారీ కాస్ట్ వచ్చి 850 అండి, విత్ బ్లౌజ్ శారీస్ ఇవి. ఇది కూడా మల్మల్ కాటన్ అండి. చక్కటి పింక్ అండి ఇది, ఒకలాంటి రాణి పింక్ అవుతుంది. దాని మీద ఓవరాల్ డిజైన్ క్రీపర్ డిజైన్ అండి. పళ్ళు అదేంటి వైట్తో ఇచ్చాడు అన్నమాట మొత్తం. ఎందుకండి ఎంత బాగుందో చూడండి పళ్ళు. ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చాడు, డాన్సింగ్ ఐడిల్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికండి రన్నింగ్లోనే ఇచ్చాడు. ఆ రన్నింగ్ కాదండి, ఇగో చిన్న డిజైన్తో ఇచ్చాడండి. వైట్ మీద పింక్తో ఇచ్చాడు అన్నమాట, చూసుకోండి. ఓకేనా, చాలా బాగుంది, చిన్న డిజైన్ ఇచ్చాడు. ఓవరాల్ డిజైన్ వచ్చి మీకు క్రీపర్స్ ఏనండి, మొత్తం క్రీపర్ అయ్యండి. దాని మీద మళ్ళీ మనకి చిన్న చిన్న నెమళ్ళలాగా ఇచ్చాడు పికాక్స్. బాగుందండి, కొత్తగా ఉంది. పైన కింద బోర్డర్ అండి, ఒక 2.5 ఇంచెస్ వరకు ఉందండి బోర్డరు పైన కింద. శారీ కాస్ట్ వచ్చి 850 అండి. మనకి డైలీ యూస్కి ఆఫీస్ యూస్కి చాలా బాగుంటుందండి. వీటికి మీకు అవసరం అనుకుంటే స్కాచ్ పెట్టుకోవచ్చు. హ్యాండ్ వాషేనండి, హోమ్ వాషే. సమ్మర్కి చాలా బాగుంటాయండి, అసలు ఇరిటేషన్ ఉండదు ఈ క్లాత్ వల్ల, మల్మల్ కాటన్ వల్ల. ఇది చక్కటి ఎల్లో మీద బ్లాక్ అండి బోర్డరు పైన కింద, బ్లాక్ ఇచ్చాడు అన్నమాట బోర్డరు. పళ్ళు కూడా మీకు బ్లాకే ఉంటుంది. ఐ థింక్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. చీరంతా కూడా చిన్న చిన్న అంటే మనకి ఏంటి ఇది ఏమంటాం అది, మేకలు గుర్రాలు అలా కనపడుతున్నాయన్నమాట. చిన్న చిన్న ఇదన్నమాట కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చాడు అన్నమాట. కింద పైన కింద బోర్డర్ బ్లాక్ చాలా బాగుందండి. ఇది ఒకలాంటి మనకి పీచ్ కలర్ కానీ లేదంటే ఒకలాంటి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కింద వస్తుందండి. బ్లౌజ్ కూడానండి మనకి అట్లా ఇచ్చాడు, చూద్దాం. బ్లౌజ్ రన్నింగ్లోనే ఇచ్చాడండి, పైన కింద బోర్డర్ ఉంది. బ్లౌజ్ కూడా చూసి కట్ చేసుకోండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, సేమ్ రన్నింగ్లో ఇచ్చేసాడు అన్నమాట. ఓకేండి, ఫ్రంట్ పార్ట్ పళ్ళు పార్ట్ అండి. ఇది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 850 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు ఈ చీరలకు వచ్చేటప్పటికండి హాఫ్ వైట్ బోర్డర్ కాటన్, కాటన్ శారీస్లో అండి. కొంచెం మనకి నీస్ కంటే కింద నుంచి అంటే మోకాళ్ళ నుంచి కిందకి హాఫ్ వైట్లో ఇచ్చాడు అన్నమాట బోర్డర్. కాటన్ శారీస్ అండి ఇవి. బ్లౌజ్ విడిగా ఇచ్చేసాడు అన్నమాట, ఇట్లా ఇస్తున్నాడు బ్లౌజ్ విత్ బోర్డర్తో బ్లౌజ్ ఇస్తున్నాడు మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. చక్కటి ఆరెంజ్ అండి, ఒకలాంటి ఆరెంజ్. ఆరెంజ్కి కింద వైట్ బోర్డర్ ఇచ్చి వైట్ బోర్డర్ మీద డిజైన్ ఇచ్చాడు అన్నమాట. సర్కిల్ సర్కిల్ డిజైన్ ఇచ్చాడు. చీరంతా కూడా లీఫ్ డిజైన్ అండి అంతాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్.
కట్టుకుంటే ఇలా ఉంటుందండి. పైన బోర్డర్ లేదండి, కింద ఒక చోట మీకు బోర్డర్ వస్తుందన్నమాట. ఒక్కవైపే బోర్డర్ ఉంటుంది మనకి. ఓకేనా? బ్లౌజ్ పీసు విడిగా ఇచ్చాడండి మనకి, శారీలో కలిపి ఇవ్వలేదు, విడిగా ఇచ్చాడన్నమాట. శారీ అయితే చాలా బాగుందండి, చాలా వెయిట్లెస్గా ఉందండి మనకి. మంచి కాటన్స్ అన్నమాట, ప్యూర్ కాటన్స్ ఇవి. శారీ కాస్ట్ వచ్చి మీకు 899 అండి. ఇవి శారీ కాస్ట్ వచ్చి మనకి 899 అండి. ఏదో అంటుంది ఇక్కడ అంతా చూసేస్తున్నా. సేమ్ అండి, దాంట్లోనే ఇది బ్రౌన్ కలర్ అండి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదండి, కాటన్స్ కదండి నలిగిపోతాయని. సేమ్ మీరు ఫస్ట్ శారీ ఎలా చూసారో ఇది సేమ్ ఉంటుంది అన్నమాట. ఊరికే మీకు రెండు వైపులా చూపించేస్తాను అంతేను. చక్కటి బ్రౌన్ అండి, బ్రౌన్కి కింద బోర్డర్ ఇచ్చాడనమాట వైట్తో. పైన ఏం బోర్డర్ లేదండి, కింద ఒక్క చోటే బోర్డర్ మనకి. బ్లౌజ్ పీస్ ఏమో విడిగా ఇచ్చాడనమాట, ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు అండి. ఇంకా పళ్ళు లోపలికి కూడా మడిచింది అన్నమాట, పెద్దదేని పళ్ళు. ఇగోండి హైట్ అయితే బాగానే ఉందండి ఇది. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చి 899 అండి. ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ ఇస్తున్నాడు అన్నమాట ఇలా. ఇవండి కాటన్స్ మీద డిజైన్స్ ఇచ్చాడు. ఈ శారీస్ వచ్చేటప్పుడు మనకి 950 పడుతున్నాయండి, చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో మల్మల్ కాటన్ అండి. ఎంత సాఫ్ట్గా ఉందంటేనండి, అసలు చాలా సాఫ్ట్గా ఉందండి మెటీరియల్. ఇదంతా షిబోరి ప్రింట్తో ఇచ్చాడండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది. చాలా బాగుందండి, చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి బర్గండీ అండ్ పింక్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. దాని మీద మనకి వైలెట్ కలర్తో ఇచ్చాడనమాట. కిందకు వచ్చేటప్పటికి బోర్డర్ వచ్చింది, బోర్డర్ కూడా కదండి, పెద్ద పెద్ద సర్కిల్స్ లాగా ఇచ్చి దాంట్లో డిజైన్ ఇచ్చాడనమాట. ఇవ్వండి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. దీనికి బ్లౌజు రన్నింగ్లోనే ఇచ్చినట్టున్నాడండి, చూసి కట్ చేసుకోండి బ్లౌజ్. లేదు సారీ సారీ సారీ, విడిగా ఇచ్చాడండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడనమాట. మస్టర్డ్ ఎల్లోకి కింద బోర్డర్ ఇచ్చాడు. ఇగోండి కొండలు కొండల్లాగా ఇట్లా పెద్ద పెద్ద కొండలు వచ్చినాయండి చీరంతాను. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ మొత్తం, ఇట్లా ఉంటుందన్నమాట. ఓకేనండి, శారీ కాస్ట్ వచ్చి మనకి 950 అండి శారీస్. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. శారీ కాస్ట్ వచ్చి 950 అండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మనకి. దాంట్లోనే ఇది మనకి కలంకారీ ప్రింట్స్ అండి, పెద్ద పెద్ద ఫుల్ క్రీపర్ డిజైన్స్ అట్లా ఇచ్చాడనమాట. ఇదిగోండి దిస్ ఇస్ కలంకారీ బ్లౌజ్ అండి, బాగుంది చక్కగా మరూన్తో ఇచ్చాడనమాట బ్లౌజ్. నేవీ ఇది వైలెట్కి అండి, కింద బోర్డర్ ఇచ్చాడనమాట ఆరెంజ్ బోర్డర్, చాలా బాగుంది. మెటీరియల్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అంతా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చాడు. పికాక్స్ ఉన్నాయి, గ్రీన్ మస్టర్డ్ ఎల్లో చాలా కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడండి. ఇది వచ్చేసరికి మనకి ఒకలాంటి వైలెట్ ఆర్ నేవీ బ్లూలో కూడా కదండి, బ్లూ అండ్ వైలెట్ లేకపోతే ఇండిగో బ్లూ అని చెప్పచ్చు. దాని మీద బ్లాక్తో ఇచ్చాడు డిజైన్ మొత్తం. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఒక పై అయితే బోర్డర్ లేదు, కింద అయితే కానీ మనకి చాలా పెద్ద బోర్డర్ ఇచ్చాడు. మొత్తం కూడా మనకి కలంకారీ అవటం వల్ల దీంట్లోనే మనకి పెద్ద పెద్ద పికాక్స్,
అట్లా ఉన్నాయండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 950 అండి, సారీ 975 అండి. 100 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. దీంట్లోనే ఇవి కూడా ఇంతకు ముందు రిలీజ్ చేశానండి నేను శారీస్, మల్మల్ కాటన్లోనండి, వైట్ విత్ పింక్ మట్ట, అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి. పైన కింద బోర్డర్ ప్లెయిన్ వస్తుందన్నమాట, మనకి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. చాలా వెడిపోయినాయి ఈ చీరలు మన దగ్గర. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి షిబోరి ఉంటుందండి. ఇగో ఎంత బాగుందో చూడండి, షిబోరి ప్రింట్తో ఇచ్చాడు, వైట్ మీద బ్లూ కలర్తో ఇచ్చాడనమాట, డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు. నేను కూడా తీసుకున్నాను, చాలా బాగుందండి, వాష్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది శారీ. ఈసారి కట్టి చూపిస్తాను నేను. ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇగో శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి, వైట్ విత్ మనకి పింక్ అండి. పింక్ అంటే ఇది కొంచెం మనకి రాణి పింక్ అవుతుందన్నమాట. చూసుకోండి, శారీ కాస్ట్ వచ్చి 975 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడా వైట్ మీద నేవీ బ్లూ అండి. ఇదిగోండి, ఇంకా తిప్పితే ఇట్లేదు లేండి, అది తిప్పితీసి చూపించాను కదా, మొత్తంగా ఇట్లా చూపించేస్తాను మీకు. ఇదిగోండి, వైట్ మీద నేవీ బ్లూ లాగానే ఉంది, నాకు కొంచెం ఎందుకో ఇండిగో బ్లూ అని కూడా అనిపిస్తుంది. చూడండి మరి మీకు ఎట్లా కనపడుతుందో అలాగే ఉంటుంది ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఇగో ఎంత బాగుందో చూడండి, అసలు సమ్మర్లో వైట్ లైక్ చేసేవాళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగో విత్ బ్లౌజ్ శారీ అండి, షిబోరి ప్రింట్తో ఇట్లా వస్తుందన్నమాట. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 975 అండి. అసలు మెటీరియల్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి, మల్మల్ కాటన్. దాంట్లోనేది వైట్ విత్ గ్రీన్ అండి, అంటే మనకి పెసర గ్రీన్ కింద అవుతుంది. దాని మీద మనకి కొంచెం జామున్ కలరు ప్లస్ బీట్రూట్ కలర్ కాంబినేషన్స్లో ఇచ్చాడండి. 975 శారీ కాస్ట్ వచ్చి మనకి. ఓపెన్ చేయట్లేదండి ఎక్కువ, ఎంత మెత్తగా ఉందోనండి, మెటీరియల్ చాలా స్మూత్గా ఉందండి. ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. ఓకేనా, శారీ కాస్ట్ 975 విత్ బ్లౌజ్ అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడా మల్మల్ కాటన్లోనండి, ఇది కూడా లాస్ట్ టైం రిలీజ్ చేశాను నేను. చక్కటి గ్రీన్ అండి, గ్రీన్కి పైన కింద వైట్ మీద బ్లాక్తో వచ్చిందండి డిజైన్. బ్లాక్ అనా నేవీ బ్లూనా, డార్క్ బ్లాకిష్ నేవీ బ్లూ అవుతుందండి. నాకు ఎందుకో బ్లాకే అనిపిస్తుంది, అంటే కొంతమందికి నచ్చదు కదా బ్లాక్ అంటే, అందుకే చెప్తున్నాను అనమాట. మళ్ళీ కన్ఫ్యూజన్ పడద్దు, బ్లాక్ అనే అనుకోండి. ఈ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి షిబోరి ప్రింట్స్లోనే ఉందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మొత్తం కూడా చిన్న ఫ్లవర్ వచ్చిందన్నమాట, శారీ అంతా కూడా బుటీ ఇట్లా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు ఏమొచ్చిందో బ్లౌజ్ కూడా అదే ఉంటుంది. కొన్ని చూసారా, వైట్ మీద బ్లాక్ షిబోరి ప్రింట్. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. సేమ్ అదే దీంట్లో డిజైన్ అండి, ఇది రెడ్ కలర్, రెడ్ కావాల్సిన వాళ్ళు రెడ్ అండి. దీనికి నేను ఓపెన్ చేయట్లేదు మీకు, ఊరికే కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి రెడ్ విత్ వైట్ అండ్ బ్లాక్ అండి, వైట్ బోర్డర్ మీద బ్లాక్ ప్రింట్ అన్నమాట. శారీ అంతా ఇలాగే ఉంటుందండి, షిబోరి ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది దీనికి. ఓకేనా, అక్కడితో 975 అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవి మనకి పల్లవి కాటన్స్ అండి, ఓవరాల్ ప్రింట్ శారీస్ మాట. ఇవి ప్యూర్ కాటన్స్ అండి, ఇవన్నీ కూడాను మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ అట్లా వచ్చిందన్నమాట, ఫుల్ ప్రింట్స్ అండి ఇవన్నీను, చాలా బాగున్నాయి చూసుకోండి.
పల్లవి కాటన్స్ అండి ఇవి. ఇదిలా అండి, ఒకలాంటి లైట్ బ్రౌనిష్ మస్టర్డ్ ఎల్లో అవుతుందండి, ఒకలాంటి లైట్ బ్రౌన్ కింద చెప్పుకోవచ్చు అండి. దాని మీద వైట్తో ప్రింట్ ఇచ్చాడు. మొత్తం అమ్మాయి బొమ్మలు ఉన్నాయి, కొన్ని కలశాలు ఉన్నాయి, ఏంటో రకరకాలుగా ఉన్నాయండి. పూల కుండీలు కనపడుతున్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి. పైన కిందనేమో మ్యాంగో డిజైన్తో ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రెడ్ పట్. పైన కింద బోర్డర్ ఉంది. సరికి బ్లౌజ్ వచ్చి విడిగా ఇచ్చాడండి. ఇదిగోండి చిన్న ప్రింట్తో ఇచ్చాడన్నమాట బ్లౌజ్ విత్ బోర్డర్. కానీ భలే వెయిట్లెస్గా ఉందండి శారీ, మాత్రం చాలా వెయిట్లెస్గా ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, చాలా వెయిట్లెస్గా ఉందండి. ఇది నేను అనుకోవటం అయితే ఈ శారీస్కి స్కాచ్ అయితే అవసరమండి, గంజి పెట్టుకోవాల్సింది నేను. అంటే మల్మల్ కాటన్ లాంటి వాటికి ఎట్లా అక్కర్లేదు, కానీ ఇవి నార్మల్ కాటన్సే కాబట్టి మనం పెట్టాల్సి వస్తుందని అనుకుంటున్నాను. నేనైతే పల్లవి కాటన్ అండి, చాలామంది అడుగుతున్నారు పల్లవి కాటన్ కావాలని, అందుకనే తెప్పించాం అన్నమాట ఇవి. ఇది కూడా పల్లవి కాటన్, చక్కటి లైట్ ఒకలాంటి బేబీ పింక్. దాని మీద మనకి ఆలివ్ డార్క్ ఆలివ్ గ్రీన్ అండ్ చిలకలు అవన్నీ కూడా ఇచ్చాడండి. అవన్నీ కూడా మస్టర్డ్ ఎల్లోలో ఉంది, మరూన్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్స్లో ఉంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడండి, కొంచెం డైమండ్స్ లాగా. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ప్యూర్ కాటన్స్ అండి ఇవి. శారీ కాస్ట్ వచ్చి 1025 అండి ఇవి. బా ఎంత అసలు ఎంత అంటే సాఫ్ట్గా ఉందోనండి కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది. వెయిట్లెస్గా ఉంది, ఎంత కొత్తగా ఉందో చూడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉందండి, మొత్తం క్రీపర్స్ అండి. క్రీపర్స్ మీద చిలకలు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చూసుకోండి ఎవరికి కావాలో తీసుకోండి. చాలా అంటే మెత్తటి కావాలనుకుంటారు కదా చాలామంది, హ్యాండ్ వాష్ అండి ఇవి. కావాలంటే మీరు స్కాచ్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టాలను బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి స్టిఫ్గా కావాలనుకుంటే స్కాచ్ పెట్టుకోవచ్చు, వద్దు మనకి అంటే మెత్తగానే కావాలనుకుంటే ఆఫీస్ యూస్ బాగుంటాయి అండి అవి, మీకు డైలీ యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికండి లైట్ బ్రౌన్, బ్రౌన్ మీద మనకి కొంచెం మెహందీ గ్రీన్. ఇదంతా పిచ్చివై ప్రింట్స్ అంటారు కదా, పెద్ద పెద్దవి లోటస్ లాగా ఇచ్చారండి. అంటే తామర మొగ్గలు తామర పువ్వులు అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ ప్రింటెడ్ అండి, మొత్తం కూడా ఇట్లా ఇచ్చాడన్నమాట, గ్రీన్ మీద బ్లాక్తో ఇచ్చాడు. ఇది కొంచెం స్టిఫ్గానే ఉందండి, అది చాలా మెత్తగా ఉంది. ఇది వచ్చేటప్పుడు కొంచెం స్కాచ్తో ఉంది ఇది, దానివల్ల కొంచెం ఇది ఉందన్నమాట. ఇగోండి ఎంత బాగుందో చూడండి, మనకి నీస్ వరకు ఉంటుందండి ఆ డిజైన్ కింద బోర్డరు. పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చాడు కానీ దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. కోరా కలర్ అండి ఇది, డార్క్ కోరా అవుతుంది. ఇగోండి కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్కి బోర్డర్ కూడా ఇచ్చాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అయ్యో కానీ వెయిట్లెస్గా ఉందండి శారీ, మాత్రం మెటీరియల్ చాలా బాగుందండి, వెయిట్లెస్గా ఉన్నాయి శారీస్. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుంది. బాగా నలిపోతుంది. ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఇవి సన్న సన్న పికాక్స్ అండి, ఇవి చిన్న చిన్న ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి మనకి $10.25 అండి. ఇక్కడ పల్లవి కాటన్స్ అన్ని చెప్తున్నారన్నమాట ఇవి కూడాను. ఇది లైట్ లెమన్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో మీద ఓవరాల్ డిజైన్ అండి. ఎలిఫెంట్స్, కొంచెం అమ్మాయి బొమ్మలు కూడా ఉన్నాయి. కొంచెం చూసుకోండి, ఇందాక ఒక్కసారి ఓపెన్ చేశాను అదే డిజైన్ అన్నమాట ఇది కూడా. ఇవ్వండి, దిస్ ఇస్ పండు పట్టు అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ, ఇలా ఉంటుంది. ఊరికి వేసుకొని చూపిస్తాను మీకు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చారన్నమాట విడిగా. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, కాటన్ శారీస్ కదా, ఇంకా ఓపెన్ చేయట్లేదండి, చాలా మరతలు నలిగిపోతున్నాయి. ఇవ్వండి మొత్తం డిజైన్ ఉందండి, ఓవరాల్ డిజైన్ ఎల్లో మీద ఒకలాంటి బ్రౌన్తో ఇచ్చాడనమాట. పికాక్స్ ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నాయి, అన్ని ఐడల్స్ అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి $10.25 అండి. ఇది కూడా పల్లవి, అన్ని పల్లవి కాటన్ అనే ఉందండి పేర్లు. ఇది కూడా మళ్ళీ పిచ్చివై ప్రింట్స్ అండి. ఇందాక ఒకటి చూపించాను కదా మీకు పిచ్చివై ప్రింట్స్లో, దాంట్లో ఇది సెకండ్ కలర్ అండి. ఇందాక ఒకటి చూపించాను కదా మీకు, ఇది కూడా లైట్ మనకి మెహందీ గ్రీన్ అవుతుంది. దాని మీద చూడండి ఎంత బాగుందో డిజైన్, అంతా కూడా లోటస్ డిజైన్. పైన పికాక్స్ వచ్చినాయి, పైన కింద కూడా లైట్ ఓవల్టిన్ కలర్లో బార్డర్ ఇచ్చాడనమాట. పళ్ళు కూడా మనకి ఇట్లా ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు అండి మనకి. కాటన్స్ కదండి, ఊడిపోతున్నాయి ఊరికనే. అబ్బో వద్దు వద్దు అనుకుంటానే తీస్తాను, తీసిన తర్వాత ఊడిపోతాయి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎక్కడో పడింది. మనకి పళ్ళు ఏమి ఇచ్చాడు, బ్లౌజ్ కూడా అదే ఇస్తాడండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి $8.99 అండి ఇది. ఇగోండి ఇది బ్లౌజ్, దిస్ ఇస్ బ్లౌజ్ అండి. డాట్స్ ఇచ్చి ఇట్లా ఇచ్చాడనమాట. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి $8.99 అండి. ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ $10.20 అండి శారీస్, $10.25 శారీస్ మాట ఇవన్నీ. వైట్ మీద చక్కటి ఒకలాంటి గ్రీన్ అవుతుందండి. ఇది గ్రీన్లో ఒక షేడ్, ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు మనం. డిజైన్ అయితే కానీ ఇంతకుముందు నేను చెప్పాను కదా అట్లాగే ఉంది డిజైన్, అయితే ఏం మార్పు లేదు. కొంచెం అమ్మాయి బొమ్మలు ఉన్నాయి, తర్వాత ఎలిఫెంట్స్ ఉన్నాయి, అంతా కలశాలు అట్లా ఉన్నాయన్నమాట. చూసుకోండి ఓవరాల్ శారీ వచ్చి ఇది, దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి మీకు శారీ మొత్తం. పిచ్చి పేపర్లు పెట్టేశారండి శారీస్ నిండా, బాగా పేపర్లు పెట్టారన్నమాట. దానివల్ల ఎంత వెయిట్ ఉన్నాయో అన్నమాట, పేపర్స్ కింద పడిపోగానే వెయిట్ తగ్గిపోతున్నాయి. ఓకేనండి, దిస్ ఈజ్ ఆల్సో పల్లవి కాటన్స్ అండి. శారీ బ్లౌజ్ అండి ఇది, చక్కటి ఇంగ్లీష్ గ్రీన్ అవుతుందండి ఇది. ఇది పల్లవి కాటన్స్లోని కలంకారీ ప్రింట్ అన్నమాట ఇది, వైట్ అండ్ బ్లాక్ అండి ఇది. చాలా బాగుందండి,
బాగుంది, వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఫుల్ కలంకారీతో ఇచ్చాడండి బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చీర అంతానండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. వైట్ అండ్ బ్లాక్ కదండి, ఎవరికైనా నచ్చేస్తుంది. వైట్ కూడా కాదు, ఇది కూర వచ్చినట్టుంది నాకైతే. వా ఎంత బాగుందోనండి. పైన కింద పికాక్స్ వచ్చినాయి అండి. పైన పెద్ద బోర్డర్ ఉంది, కింద కూడా పెద్ద. మధ్యలో అంతానండి డాట్స్ వచ్చినాయి అన్నమాట. సున్నాలు పెద్ద పెద్ద డాట్స్ అంటే సర్కిల్స్. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. చీర కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి మనకి 10-25 అండి. బ్లౌజ్ అంతా కలంకారీ ఇచ్చాడన్నమాట. ఇది కూడా కలంకారీ ప్రింటేనండి, మరూన్ అండి. డార్క్ మెరూన్ అండి, అంత లీఫ్ డిజైన్ ఇచ్చాడు. బ్లౌజ్ మొత్తం కలంకారీతో ఇచ్చాడండి. పైన కింద బోర్డరు బాగున్నాయండి. శారీ అయితే చాలా వెయిట్లెస్గా ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. ఓవరాల్ క్రీపర్స్ అండి మొత్తం కూడాను. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి బ్లౌజ్ అండి. ఇది దీనికి స్కాచ్ కావాలండి. ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. 10-25 శారీ కాస్ట్ వచ్చి. ఇది కూడా కలంకారీ ప్రింటేనండి, మొత్తం క్రీపర్ డిజైన్. సేమ్ అదే డిజైన్ అండి. మస్టర్డ్ ఎలా అయింది, కలర్ ఒకటి చేంజ్ అయింది. పైన కింద మరూన్ వచ్చిందన్నమాట సేమ్. కానీ అంతగా ఓపెన్ చేయట్లేదండి ఎక్కువ. ఏం లేదు, నలిగిపోతే అని భయం వేస్తుంది చీరలు. అంతకంటే వేరే ఏం లేదు కానీ కాటన్స్ కదండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్. మ్యాంగో డిజైన్తో ఇచ్చాడన్నమాట. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి, మొత్తం క్రీపర్స్ అన్నమాట. పైన కింద బోర్డరు ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి మొత్తం కలంకారీ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 10-25 అండి. ఇప్పుడు వచ్చి ఇది కూడా కాటన్నేనండి, 1250లో. ఏదో కాటన్ అని చెప్పాడు, ఇది ఏదో ప్రింట్స్ అన్నాడు ఏంటో. చాలా బాగుంది ఇది కూడాను. డార్క్ బీట్రూట్ కలర్ అవుతుందండి, బాగుంది. చాలా బాగుందండి. ఇదిగోండి చక్కగా ఒక బార్డర్, అంటే మన గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చాడన్నమాట జరీ. దాని మీద పింక్ పళ్ళుతో వచ్చిందన్నమాట. ఇలా పైన కింద చక్కగా ప్రింట్. ఇదంతా కూడానండి మనకి బ్లాక్ ప్రింట్స్ అండి. ఇది హ్యాండ్ ప్రింట్స్ అన్నమాట మొత్తం. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ మొత్తం కూడా లైట్గా డిజైన్ ఉంది. ఆరెంజ్, డార్క్ మెహందీ గ్రీన్, ఏవేవో కలర్స్ కనపడుతున్నాయండి. ఇదంతా కూడా ఎల్లో బ్లూ అట్లా ఇచ్చాడన్నమాట. కానీ కడితే భలే అందంగా ఉంటుందండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వచ్చిందండి. దిస్ ఇస్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండి, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చాడు. శారీ కాస్ట్ వచ్చి మీకు 12, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎస్, 1250 అండి. శారీ కాస్ట్ వచ్చి మీకు
1250 అండి. ఇక్కడ కాటన్ శారీస్ ఎపిసోడ్ అయిపోయిందండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, పాత వాళ్ళందరూ కూడా లైక్స్ ఇచ్చేసేయండి. నమస్తే.